హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి మేడం. లక్ష్మి గారు, మీ సందేహాన్ని అడగండి. మా అమ్మాయికి రోజు కళ్ళ పాములు కనిపిస్తున్నాయి మేడం, అది ప్రాబ్లం. చెప్తాను వినండి. మీ అమ్మాయికి రోజు కళ్ళ పాములు కనిపిస్తున్నాయి, మంచి అవునా కదా అని. అంతే కదమ్మా, అంటే సామాన్యంగా కళ్ళు వస్తున్నాయి అంటే పైన వాసమో దూరమో ఉండుంటుంది, దాన్ని తప్పించి పడుకోవడం అలవాటు చేసుకోండి. వెళ్ళకేలా పడుకున్నా కూడా కళలు వస్తాయి, అదంతా సైన్స్ ప్రకారంగా. ఒత్తికిలా పడుకుంటే కళలు రావు. మీరు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు కాస్త ఆ అమ్మాయి మనస్సును మార్చండి, ఆ ఎటువంటి కళలు రావు. చిన్నపిల్లలకి వాడు ఏవైతే చూసారో దాని మీదే మనస్సు అస్తమానం రావడంతో ఆ రకమైన కళలు వస్తాయి. సామాన్యంగా దెయ్యాలు కళలు వస్తాయి పిల్లలకి. మీ అమ్మాయి అదృష్టవంతురాలు పావులతో వచ్చింది. ఆ కళకి ఈ శరీరానికి జీవితానికి ఏమీ సంబంధం లేదు. త్రిచటాస్వప్నం అని చెప్పి రామాయణంలో ఒక త్రిచట అని ఆవిడే కళ వస్తుంది. ఆ కళలో ఈ స్వప్న సిద్ధాంతం అంతా చెప్పాడు. తెల్లవారుజామున నాలుగు ఆ ప్రాంతంలో వచ్చేటువంటి అరసకన పాటు వచ్చేదే సత్యం. మిగిలినవన్నీ వాతపిత్త ప్రకోపాదులు, నీ మనసులు యొక్క లక్షణాలు, నీ భౌతిక లక్షణాలు, నీ దరిద్రాలన్నీ కలిపి కళ్ళు వచ్చాయి తప్ప నీ జీవితానికి కళకి ఏమీ సంబంధం లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయిని కాస్త చిన్నపిల్లలైతే కాస్త జాగ్రత్తగా చెప్పి ఆ భయం తప్పించండి, పడుకునే విధానం మార్పించండి, తప్పకుండా కళలు రాకుండా ఉంటుంది.